ఎంబీలే నేను అభియన్ మూర్తి తారాబులో ఉంటారు మమ్మల్ని వాటర్ ఫాల్స్ వరకు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారండి చాలా మంచి వాళ్ళు సో గైస్ ఫస్ట్ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే తారాబు వాటర్ఫాల్స్ అని టైప్ చేయండి ఆల్రెడీ నేను ఆ మ్యాప్ ఐ మీన్ నేను ఫైండ్అవుట్ చేసి శాటిలైట్ ద్వారా నేను పాయింట్ అనేది సెర్చ్ చేసి పెట్టాను ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట మీరు తారాబు వాటర్ఫాల్స్ కొట్టగానే ఇంకోటి వస్తుంది పెట్టలబోరా అని తారాబు అని బట్ అది రాంగ్ మేము కూడా అది చూసి ఫాలో అయ్యాం బట్ నేను ఏంటంటే ఆల్రెడీ ఎగ్జాక్ట్ సెర్చ్ చేశాను సో అది మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా సో ఇప్పుడు డైరెక్షన్ చూద్దాం మా హౌస్ సింహాచలం కాబట్టి సింహాచలం నుండి అసలు రూట్ ఎలా చూపిస్తుంది ఎంత దూరం అండ్ అలానే ఏ రూట్లు చూపిస్తుంది అని చెప్పి మనం చూద్దాం ఓకేనా నేను సింహాచలం నుండి ఎన్ఏడి ఎయిర్పోర్ట్ అలానే గాజువాకా అనకాపల్లి అండ్ నర్సీపట్నం లంబసింగి లంబసింగి నుండి డైరెక్ట్గా బల్పం వెళ్ళిపాం చింతపల్లి ఏరియాలోకి వస్తుంది బల్పం ఆ వేలోకి వెళ్ళిన తర్వాత బల్పం నుంచి ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలండి ఫుల్ ఆఫ్ రోడ్ అక్కడ రైట్ టర్నింగ్ తీసుకోవాలి స్ట్రేట్కి వెళ్లకుండా బల్పం జంక్షన్ వరకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి దట్టమైన ఇంకా చాలా పెద్ద ఘాటి అండి అసలు మారుమూల ప్రాంతం అనమాట ఫారెస్ట్ ఏరియా కంప్లీట్గా కొండల్లో నుంచి మనం ఒక నియర్లీ 35 కిలోమీటర్స్ జర్నీ ఉంటుందన్నమాట ఎక్కడి వరకు అంటే అక్కడ గురుప్రియ బ్రిడ్జ్ వరకును ఆ స్ట్రెచ్ అంతా చాలా అంటే నా లైఫ్లో మర్చిపోలేనండి చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ జర్నీ అనమాట సో గురుప్రియ బ్రిడ్జ్ నుంచి స్ట్రేట్గా మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ లెఫ్ట్లోనే ఒక జంక్షన్ వస్తుందండి కొంచెం ముందుకెళ్ళగానే బీఎస్ఎఫ్ క్యాంప్ అనేది కూడా ఉంటుందన్నమాట బ్లూ కలర్లోని సో అక్కడ మళ్ళీ ఆఫ్ రోడ్ తీసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోతే అక్కడండి మనకు అసలైన విషయం తెలుస్తుంది ఎందుకంటే కొంచెం ముందుకెళ్ళగానే మ్యాప్ అనేది పక్క రోడ్లో చూపించదు గూగుల్ మ్యాప్స్ని మనం కంప్లీట్గా ట్రస్ట్ చేయకూడదండి ఐ మీన్ కొంతవరకు ట్రస్ట్ చేయాలి బట్ ఏంటంటే కొంతవరకు వెళ్ళిన తర్వాత ఆ రూట్ అనేది ఎగ్జాక్ట్గా చూపించదు అక్కడ ఒరిస్సా బోర్డర్ మీరు చూశారు కదా ఆ బోర్డర్ దాటి మనం వెళ్తామన్నమాట మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతాం ఒరిస్సా నుండి బట్ ఆ మ్యాప్ అనేది కొంతవరకు చూపించింది తర్వాత ఏంటంటే జస్ట్ ఫ్లై అయిపోయింది అనమాట గాల్లో ఉంది అసలు ఎలా వెళ్ళాలి ఆ పాయింట్కి వచ్చిన తర్వాత మాకైతే ఏం కనబడటం లేదు ఐ మీన్ ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఆ తారాబు వాటర్ఫాల్స్ అనేది నేను ఫైండ్అవుట్ చేశాను కదా వెళ్ళిన తర్వాత సో నేను అక్కడ నేను సెర్చ్ చేసుకున్నాను గూగుల్కి కాంట్రిబ్యూట్ చేశాను అనమాట నేను ఒక పాయింట్ని సో మ్యాప్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ రూటే ఆ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి కొంత దూరం మళ్ళీని కొన్ని కిలోమీటర్స్ ఘాటి ఆఫ్ రోడ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బూసుపుట్టు అని చెప్పి ఒక జంక్షన్ వస్తుందన్నమాట ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు ఆ పాయింట్ దగ్గర బూసుపుట్టు అనే ఒక జంక్షన్ వస్తుంది స్ట్రైట్గా వెళ్ళిపోతే పాడేరు రైట్ కట్ అయితే మన తారాబు వస్తుందన్నమాట తారాబు పిట్టలబొర్ర సో ఆ రైట్ కట్ అయిన తర్వాత మనకి ఎగ్దమ్ రైటే తీసుకోవాలండి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఏంటంటే కొంత లెఫ్ట్ అవి చిన్న చిన్న వేస్ కనబడతాయి బట్ ఎగ్దమ్ రైట్ అన్నమాట మీరు చూసినట్లయితే చూసారు కదా ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రైట్ తీసుకోవాలి మనకు వస్తుంది మొత్తం చాలా లోపలికి వెళ్ళాలండి అంతా ఆఫ్ రోడ్ అనమాట మేము రెయిన్ సీజన్లో వెళ్ళడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ చేసాం అది కూడా ఆ రైటే రోడ్డు అంతా బాగా వెట్ అయిపోయి మడ్డీగా అయిపోయి
టైర్స్ ఐ మీన్ మా బైక్స్ కిట్ అయిపోయి చాలా కష్టపడ్డాం. అదిగోండి అదే పిట్టలపొర జంక్షన్ అనమాట, పిట్టలపొర ఊరు, ఐ మీన్ జంక్షన్ కాదు, ఐ మీన్ స్మాల్ విలేజ్. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి చూసారు డౌన్ దిగిపోయాం. ఫస్ట్ మేము అక్కడ దిగిపోయాం అనమాట, అక్కడ వాటర్ఫాల్ కనపడలేదు, బట్ అది దాటుకొని ఆ ఊరు వాళ్ళు వెళ్తారండి తారాబు అనమాట. తారాబు విలేజ్ అనేది ఆ వాటర్లోనే నడుచుకుంటూ అలా వెళ్తే అక్కడ తారాబు విలేజ్ ఉన్నది మనకి, చూసారు కదా. సో మనం అంతవరకు రావక్కర్లేదు, అక్కడ పిట్టలపొర చిన్న ఊరు ఉంది కదా, ఆ మహా అయితే నాకు తెలిసి ఒక 10-15 ఇళ్ళు ఉంటాయి. అది దాటగానే మనకు అక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఫస్ట్లో వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఒక పర్సన్ లోపల దిగుతున్నారు చూసారా, నా ఫ్రెండ్ అనమాట. సో ఈవే స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోని, సో అలాగ వాకింగ్ చేసుకుంటూ ఐ మీన్ ట్రెక్ చేసుకుంటూ కిందకి వెళ్ళాం కదా, అక్కడ ఆ పాయింట్కి అండి వాటర్ఫాల్కి రీచ్ అయ్యామన్నమాట. అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఒక మేబీ 200-300 మీటర్స్ ఉంటుంది అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తారాబు వాటర్ఫాల్స్ నుంచి పాడేరు ఎలా వెళ్దామో చూద్దాం రండి. సో అగైన్ గో టు గూగుల్ మ్యాప్స్ అండ్ నేను పెట్టిన తారాబు వాటర్ఫాల్స్ పాయింట్ మీద సెర్చ్ చేయండి. తారాబు వాటర్ఫాల్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది, మ్యాప్స్లో మనకేం కనబడదు ఎందుకంటే ఇట్స్ నాట్ డెవలప్డ్ ప్లేస్. సో సాటిలైట్ వ్యూ ఆన్ చేయండి అండ్ సేమ్ ఇంతకుముందు మనం ఎలాగైతే మాట్లాడుకున్నామో బూసుపుట్టు వరకు వెళ్ళిపోవాలండి. ఇప్పుడు మనం ఎలా అంటే, ఇది నేను ఎందుకు డిస్క్రైబ్ చేస్తున్నాను అంటే, మేము వచ్చింది ఒరిసా నుండి వచ్చింది, అంటే ఫస్ట్ మీకు ఆ రూట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అటు నుండి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం తారాబు నుండి పాడేరు ఎలా వెళ్తున్నామో చూద్దాం. మీరు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు తారాబుకి రావాలంటే పాడేరు నుండే రండి. బూసుపుట్టు జంక్షన్ చూశారు కదా, అక్కడ నుంచి మీరు రైట్ తీసుకుంటే తారాబు వాటర్ఫాల్స్ వస్తుంది, బ్యాక్ వెళ్ళిపోతే ఒరిస్సా వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి పాడేరు వెళ్ళాలంటే, ఎగ్దమ్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి, ఎక్కడ ఎలాంటి టర్నింగ్స్ ఏమీ తీసుకోవద్దు. స్ట్రైట్ మీకు మెయిన్ రోడ్లా కనబడుతుంది, కొంతవరకు ఆఫ్ రోడ్ ఉంటుంది, కొంత ఆఫ్ రోడ్ తర్వాత మనకి ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది. అక్కడ చూసినట్టయితే బ్లూ కలర్లో ఉంది కదా, అది బీఎస్ఎఫ్ క్యాంప్ అండి. సో మీరు పాడేరు నుండి వచ్చినట్లయితే మరీ గుర్తుపెట్టుకోండి ఆ స్పాట్, రైట్కి తిరగకూడదండి, లెఫ్ట్కి తిరగాలన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతాను తారాబు నుండి పాడేరు ఎలా వెళ్తున్నాం అని. ఒకవేళ మీరు పాడేరు నుండి వచ్చినట్లయితే ఈ వ్యూని అంటే నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ మీరు పాడేరు నుండి రావడం అనేది మీరు అంటే ప్లాన్ చేసుకోవాలన్న. సో మీరు ఎగ్దమ్ స్ట్రైట్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ మాలగుమ్మి అని చెప్పి ఊరు వచ్చింది చూసారా, బంగారుమెట్ట రోడ్డు కనెక్ట్ అవుతుంది అది తారాబు నుండి వస్తున్నప్పుడు అక్కడ వై జంక్షన్. సో మీరు పాడేరు నుండి వస్తున్నప్పుడు మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళకూడదు. లెఫ్ట్కి వెళ్తే నర్సీపట్నం వెళ్ళిపోతాం బంగారుమెట్ట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పాయింట్ అదిని మనకి దాన్ని కుమ్మరిపుట్టు జంక్షన్ అంటారండి. కుమ్మరిపుట్టు జంక్షన్ దగ్గర మనం రైట్ తీసుకుంటే పెద్దబయలు వచ్చేస్తాం. సో పాడేరు నుండి వెళ్తున్నప్పుడు పెద్దబయలు తర్వాత మనం లెఫ్ట్ కట్ అవ్వాలి. లెఫ్ట్ కట్ అయిన తర్వాత అక్కడి నుంచి మాలగుమ్మికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్కి కట్ అవ్వాలి. సో అక్కడ ఎవరిని అడిగినా చెప్పేస్తారు, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అలానే నేను మ్యాప్ కూడా ఇక్కడ మీకు చేసి పెట్టాను, అలానే కొన్ని ఇమేజెస్ అవి కూడా యాడ్ చేశాను మ్యాప్ పాయింట్కి. సో హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్, సీ యు దెన్, బై.